ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం ఎర్రగుంటపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో తెలంగాణ నుంచి తరలిస్తున్న 300 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కొండవీటి శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ నుంచి పామూరు వస్తున్న 2 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయగా 300 మద్యం సీసాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఉదయం మామూలు ఎస్ఐ గారు వారి సిబ్బందితో రాగుంట వర్టూల్ గేట్ దగ్గర ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా అందులో 2 బస్సులు చెందు ట్రావెల్స్ చెందిన బస్సు ఒకటి ఏపీ 39K7979 ట్రావెల్స్ బస్సులో 192 వాటర్ బాటిల్స్ మెట్రోవైల్స్ బస్కి 12 ఫుడ్ బాటిల్స్ రాయల్ స్టాక్ ఫుడ్ బాటిల్స్ దొరికినవి. అలాగే మరో బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఏపీ 27TY7666 బస్సులో 2 కేసులు తిన్న నంబర్ 96 వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోబడినవి. ఆ డ్రైవర్ని క్లియర్ అనుభవం తీసుకొని వారిని విచారిస్తూ ఉన్నాము. ఇవి ఎవరు తెస్తున్నారు, ఎక్కడ తెస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేవి తెలుగు రైతులు తెలుస్తాయి. పూర్తి వివరాలను తెలియపరుస్తాం. రాజేష్ మాట్లాడుతున్నాను. సరే చూడండి, సరే చూడండి, సరే చూడండి.